వెల్కమ్ టు అవర్ ఛానల్ శుద్ధ పౌర్ణమిని గురి పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటూ ఉంటారు ఇదే రోజున వ్యాస మహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచి భావిస్తూ ఉన్నారు వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెప్తారు ఈ పర్వదినాన్న కొన్ని ఆలయాలలో పూజలు జరుగుతాయి కొత్త అంగవస్త్రాన్ని పరిచి దానిమీద బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన చుట్టూ నిమ్మకాయలు ఉంచాలి ఆదిశంకరులు ఆయన యొక్క నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం పూజ అయిన తరువాత తలా ఒక పిడుగుడు బియ్యాన్ని తీసుకొని తమ ఇళ్లల్లోని బియ్యంలో కలుపుకుంటూ ఉంటారు బియ్యం కొత్త వస్త్రం అనేవి లక్ష్మీదేవి యొక్క చిహ్నాలని నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచకాలని పురోహితులు అంటారు అందుకే గురి పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుటిను పెట్టుకుని దేవతాస్థుతి చేయాలి గురు పౌర్ణమి రోజున నుదుటిన బొట్టు పెట్టకుండా స్థుతించకూడదని పురోహితులు చెప్తున్నారు ఇక ఈ గురు పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆలయాలలో ఆవు దీపం వెలిగించే వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం అలాగే ఆలయాలో జరిగేటటువంటి పూజలను కల్లారా వీక్షించేవారికి లేదా పూజలు జరిపించేవారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు గురు పౌర్ణమి రోజున వస్త్రదానం చేసేవారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాస మహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ గురు పౌర్ణమి రోజున గురు పూజ చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే వస్త్ర ఆభరణ గోదానములతో పాటు పాదాలతోటి పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా చేకూరుతాయి వ్యాస పూర్ణిమ అని పిలువబడే ఈ గురు పౌర్ణమి రోజున ఉదయము ఐదు గంటలకి నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఇల్లంతా శుభ్రం చేసుకుని మందిరం ఇంటి గడపకు పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి పూజకు దత్తాత్రేయుడు అలాగే దక్షిణామూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి పూజకు పసుపు రంగు అక్షతలు చామంతి పువ్వులు నైవేద్యానికి కేసరి పాలకోవా అరటిపళ్ళు వంటివి తీసుకోవాలి గురు పౌర్ణమి రోజున ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటలలోపు పూజ చేయాలి తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూదివత్తులతో హారతులు ఇచ్చుకోవాలి పూజకు ముందు సాయిబాబా దత్తసూత్రములు గురుదత్త శ్రీ చరిత్రలతో పాటు ధ్యానించాలి లేదా మీ యొక్క సద్గురువు యొక్క నామాన్ని అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి ఈ పూర్ణిమ రోజున శ్రీ సాయి దత్త పుణ్యక్షేత్రములు షిరిడి కనాగపూరు దర్శనం అనేవి మంచి పథకాలని ఇస్తాయి అలాగే వ్యాస పూర్ణిమ రోజున దేవాలయాలలో పాలాభిషేకం పంచామృత అభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది గురు పూర్ణిమ మహోత్సవాలు సామూహికంగా శ్రీ సాయి సత్యవ్రతం లాంటి మంచి పూజలు చేయించాలి సన్నిహితులకు స్త్రీ గురు చరిత్ర సాయి చరిత్ర వంటి పుస్తకాలను అలాగే ఉడకబెట్టినటువంటి శనగలను వాయినం ఇచ్చినట్లయితే ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి